భగవతే వాసుదేవాయ. కామికా ఏకాదశి ఈనాటి విశేషం. కామికా ఏకాదశి ఎలా నిర్వహించాలి, ఈ కామికా ఏకాదశికి సంబంధించిన వ్రతం ఎవరు ఎవరికి చెప్పారు, ఏకాదశి సంబంధించిన 24 వ్రతాలలో కామికా ఏకాదశి ప్రత్యేకత ఏమిటి, బ్రహ్మాండ పురాణంలో స్కంద పురాణంలో ఈ కామిక ఏకాదశి విశేషాలు వర్ణింపబడి ఉన్నాయి. పూర్వం ధర్మరాజు కృష్ణ పరమాత్ముడిని ఏ వ్రతం చేస్తే నా సంకల్పం నెరవేరుతుంది, నన్ను ఆశ్రయించి ఇంతమంది బంధువులు గ్రామీణులు నా వెంట నడిచి వస్తున్నారు, అరణ్యాలలో అనేక యాత్రలు పడుతున్న నేను సోదరులు తల్లి ఇల్లాలు బంధువులు పురోహితులు ఆశ్రితులు వీరందరికీ ఏ వ్రతం పాటిస్తే నేను మేలు చేయగలను, నా కామితములు ఎలా నెరవేరుతాయి అంటూ ప్రశ్నించగా కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు కామికా ఏకాదశి అనే ఈ వ్రతం గురించి చెప్పాడు. పూర్వం ధర్మరాజా ఇలాగే నారదుడు బ్రహ్మదేవుడిని ప్రశ్నించాడు, కలియుగంలో మానవులందరికీ అనేక దుఃఖాలు బాధలు కలగగా సులభమైన విధానం ఏదైనా ఈ దుఃఖాలు బాధలను తొలగించుకునే క్రమం ఉన్నదా అని ప్రశ్నించాడు. నారదుడి ఆ ప్రశ్నను విని బ్రహ్మదేవుడు సులభమైన విధానం కామికా ఏకాదశి అని ఈ విధానాన్ని బోధించాడు. ఇతర వ్రతాలన్నింటిలో కూడా పీఠం వస్త్రం ధాన్యరాశి కలశం కొబ్బరికాయ దీపాలు ధూపాలు నైవేద్యాలు మంగళహారతులు అనేకములు ఉండగా కామికా ఏకాదశి ఈ వ్రతంలో ఇవేవీ సంబంధం లేదు. శ్రీమన్నారాయణమూర్తిని గదాధరుడు శ్రీధరుడు అన్న పేరిట స్మరించాలి. కామికా ఏకాదశి అనే వ్రతాన్ని నేను పాటించదలుచుకున్నాను. విశ్వమంతా వ్యాపించిన ఆ చైతన్య ప్రాణశక్తి విష్ణువు ఆ స్వామికి సంబంధించిన 24 రూపాలలో సంకర్షణ అనిరుద్ధ వాసుదేవ ఇత్యాదిగా గల అనేక రూపాలలో గదాధరుడు అలాగే శ్రీధరుడు ఈ రూపాలలో ఆ స్వామిని స్మరించినందువలన గదాధర నామస్మరణ కారణంగా సత్సంతానం కలుగుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది, శ్రీధర నామస్మరణ కారణంగా సంపద లభిస్తుంది, ఆరోగ్యం చేకూరుతుంది. ఈ స్మరణతో శ్రీధరాయ నమః గదాధరాయ నమః శ్రీధరాయ నమః గదాధరాయ నమః ఇత్యాదిగా గల విష్ణువుకు సంబంధించిన నామాలను ఈ రోజంతా కూడా స్మరిస్తూ కాలం గడపాలి. సూర్యాస్తమయం అయిన తరువాత యథాశక్తి కుటుంబ సభ్యులంతా కూర్చొని విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయాలి. కామికా ఏకాదశి నాడు వెన్న ఇతరులకు బహుమానంగా ఇచ్చిన ఎడల సంకల్పాలు సిద్ధిస్తాయి. బ్రాహ్మణోత్తమునకు ఒక పాత్రలో వెన్న ఉంచి దక్షిణ పురస్సరంగా ఈ ఏకాదశి వ్రతంతో వెన్న నివేదనగా సమర్పించే భావనలతో దానం ఇవ్వాలి. వస్త్రదానం అలాగే ఈ వస్త్రదానంతో పాటుగా వెన్న కూడా దానంగా ఇచ్చినట్లయితే గదాధరుడి సంపూర్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది అని కృష్ణుడు ధర్మరాజుకు బోధించాడు. ఇది కామిక ఏకాదశి నాడు పాటించవలసిన ఆచారాల సంక్షిప్త పరిచయం. యథాశక్తి శ్రీమన్నారాయణుడిని స్మరించుకుందాం. గదాధరుడిగా శ్రీధరుడిగా హృషికేశుడిగా ఆ స్వామిని తలుచుకున్నట్లయితే సమస్త సంకల్పాలు నెరవేరుతాయి. ఏకాదశి వ్రతం అంటేనే ఉపవాస వ్రతం. శరీరం సహకరించినట్లయితే ఉపవాసం పాటిద్దాం. లేని ఎడల మంచినీరు స్వీకరిస్తే ఏ దోషమూ ఉండదు, పదార్థాలు స్వీకరించినా ఏ దోషమూ ఉండదు. స్వామి నీ కరుణ, నాకు ఇంత ఆరోగ్యమే ఇచ్చావు, ఇంత స్మరించుకోగలుగుతున్నాను అంటూ విన్నవించుకోవడమే ఉపవాసంలో ఉండే అంతరార్థం. స్వామికి దగ్గరగా ఉండే ఆలోచనలు పెంచుకోవడమే ఉపవాసం. అదే ఏకాదశి, అదే కామికా ఏకాదశి. పాటిద్దాం స్వామి అనుగ్రహంతో. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.